తరాలు మారినా మా తలరాతలు మారడం లేదు. ఏళ్ల తరబడి ఉన్నా మా కష్టాలను ఆదుకునేవాడు లేడు. చిన్నపాటి వర్షం వస్తే చాలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి. పుట్టిన దుఃఖంలో పాటలు పడుతున్న గోషామహల్ నియోజకవర్గం ఇంద్రానగర్లో మనం ఉన్నాము. ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితులను, వారి సమస్యలను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటి? శారదాబాయి. ఏం చేస్తుంటారు ఇక్కడ? కూరగాయలు అమ్ముకుంటాం. ఎట్లా ఉందమ్మా ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు? ఏం పని లేదు, అన్ని గుంతలు, అవో మోరీలు, రోడ్లు బాగలేవు, అన్ని బాగలేవు, ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ. మీకు ఎమ్మెల్యే వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు ఏం హామీలు ఇచ్చారు ఇక్కడ వచ్చినప్పుడు? అన్ని చేస్తామంటారు. ఆయన వచ్చినండి, కిషన్ రెడ్డి వచ్చినండి అప్పుడు, ఇప్పుడు ఎవరు వస్తలేదు. కిషన్ రెడ్డి వచ్చిండి అప్పుడు అన్నీ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాము, ఎవరు పట్టించుకుంటలేరు. నాన్న ఈకారం ఉంది ఇక్కడ, బస్తీ తెలుగు బస్తీ లెక్క లేనే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మీకు ఇక్కడ? చాలా వాన పడుతూనే మొత్తం పోతూనే ఉంటాయి, ఎప్పటి పోతూనే ఉంటాయి నీళ్ళు. డ్రైనేజ్లు మంచిగా లేవు ఇక్కడ. ఏం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు? మంచిగా చేయాలంటున్నాం, రోడ్లు అవి ఇవి చేస్తేనే మేము ఓట్లు వేస్తాం, లేకుంటే అయ్యాం మేము. సో నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏమో ఎవరికి వేయాలనో ఏం అర్థమైతలేదు అమ్మా. మాకు ఎవరు ఇవన్నీ మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తాం. మీరు చెప్పండి అంకుల్, ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే ఏం అభివృద్ధి జరిగించారు ఇక్కడ? ఎక్కువ ఏ సమస్యతో బాధపడుతున్నారు ఇక్కడ? మా మొత్తం డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది, జర్ర వర్షం పడితే చాలు ఇళ్ళకు నీళ్ళు వస్తాయి, దోమలతో మా ఇళ్ళంతా మొత్తం అంతా జరాలతో ఉన్నారమ్మా. ఏం లేదు, ఏ ఎమ్మెల్యే రాడు. అప్పుడు పద్మ బాలరెడ్డి ఉండే తొమ్మిది 15 సంవత్సరాలు చేసిండు, ఆయన చచ్చిపోయాడు కథం. ఇది తుర్గోల్ కాన్సిస్ పోయింది, అప్పటి నుంచి ఎవ్వరు పట్టించుకోరమ్మా. మాకు పెద్ద కోస ఏం, మాకు ఆసరా లేదు, ఏం లేదు. ఆ తుర్కోల బస్తీ పోయి చూడున్నారమ్మా, జిల్లాలు అక్కడ హాసన్నగర్ అట్లా పోరి, గల్లీ గల్లీకి రోడ్డు ఉందమ్మా. ఇంత గల్లీలో పైప్లోనే వేసారు, మాకు ఎవరు పట్టించుకుంటారు లేరు. అదే ఉన్నది బాధ, ఇంకేం లేదు. మాకు ఎలక్షన్ ఉన్నప్పుడు అందరూ వస్తారు పోతారు అంతనే, ఇంకేం లేదు ఆయన ప్రాణ కోసం. మాకు ఇక్కడ ఎవ్వరు పడేది, మీరు తుర్కోళ్ళది ఒక్క దిగు చూడరు, తెలుగు వాళ్ళు ఒక్క దిగు చూడరు, ఏం చాలా పని. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చారు అనుకో, అప్పుడు ఏం అడుగుతారు ఎమ్మెల్యే వచ్చినప్పుడు? రోడ్ మంచిది కావాలమ్మా, రోడ్ మంచిది కావాలి. పిల్లలు స్కూల్ పిల్లలు పోతే స్కూల్ పిల్లలు పోజాలారమ్మా. వర్షాకాలంలో అయితే స్కూల్ పిల్లలు ఆ మీద గడ్డ మీద కింద వస్తుంది, చెత్త చదరం మొత్తం మొత్తం మునిగిపోతారమ్మా. ఇది చాలా బాధ ఉంది, ఎవరైనా గెలుస్తారు మాకు మంచి చేస్తారు అంతే. ఇక్కడ వర్షం పడ్డప్పుడు పరిస్థితి అంతా ఎలా ఉంటుంది? అమ్మా గోస పెద్ద, ఇళ్ళలో నీళ్ళు చూడతాయి, ఇళ్ళలు చూడతాయి, అన్ని చూడతాయి, ఎవ్వరు పట్టించుకోరు. పైన గుట్ట మీద 20 ఫీట్ల సులభం ఉందమ్మా. ఇక్కడ రోడ్లకి వర్షం పడిన అందరు చూసారు సార్, మీ టీవీలో ఇచ్చినాము, కంప్లైంట్ ఇచ్చినాము, వచ్చిన ఖాళీ కట్టకూడదు వెళ్ళిపోతారు, అందుకు ఏం లేదు, నీళ్ళు పాస్ చేసేస్తారు. స్కూల్ పిల్లలు పడని ఏమన్నా కానీ ఎవ్వరు పట్టించారు. రోడ్డు మంచిగా చేయాలమ్మా, మాకు చాలా కోసం. ఇప్పటి నుంచి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నాం ఇక్కడ, అప్పుడు చాలా మంచిగా ఉండే మాకు. ఈ మోరీలు బీరీలు ఏం లేకుంటే గుట్ట మీదకే నీళ్ళు వస్తుండే, పూలు ఇక్కడ బట్టలు ఉట్టుకుంటుంటే మేము, ఆ బావి నుండి బట్టలు వస్తాయి, అట్లా ఉంటే సుఖం. ఇప్పుడు ఈ చాలా పై బస్తీ అయినప్పుడు చాలా పని, వర్షాకాలం వస్తే మాకు చాలా కోసం అమ్మా, ఎవ్వరు పట్టించుకోరు. ఆ తురుకాయన అక్కడ వాళ్ళ బస్తీకి మంచి, మాకైతే ఏం చేస్తలేదు, ఉన్నమాట కుళ్ళంటున్నాం. ఇక్కడ అస్సలు పట్టించుకోడమ్మా, కేసీఆర్ అంటే కేసీఆర్ సార్ అస్సలు పట్టించుకోడు. పింఛన్ వస్తుందా మీకు? 2000 వస్తుంది, మా భార్య కథ లేదు, వస్తుంది. ఏం అభివృద్ధి కావాలనుకుంటున్నారు ఇక్కడ? రోడ్ మంచి కావాలి, బస్తీ స్కూల్ పిల్లలు పడిపోతారు, పొద్దుకి చూసే జాతర ఇక్కడ, పిల్లలు వర్షాకాలం వచ్చింది స్కూల్కు పోజాలరు, స్కూల్కు పోజాలరు, పిల్లలు తల్లిదండ్రులు తీసుకోక ఇడిచి పెడితేనే ఇడిచి పెట్టాలి. చాలా పెద్ద ప్రాబ్లం అమ్మా, మెయిన్ రోడ్డు డ్రైనేజ్ కావాలి మాకు, ఇంకేమొద్దు. చాలా అందరు మంచిగా బతకాలంటాం మేము, ఏం లేదు. ఇప్పుడు అమ్మ నాకు 76 ఏండ్లు, 20 ఏండ్లు వస్తుంది ఇక్కడ, ఇక్కడనే ఉన్నాము, ఇక్కడ లగ్గమైంది. గుట్టలుండే బిడ్డ, ఇవన్నీ గుట్టలుండే, ఏదో దేవుని దయతోని ఇచ్చిండ్రు పబ్లిక్, చేసుకున్నాము మంచిగానే ఉన్నాం. ఓ రోడ్డు అనరు, ఏమన్నారు, ఓట్లు వచ్చే వరకు అలా అమ్మ మీకు వేస్తాం, మీకు మంచిగా చేస్తాం, నల్లు వేస్తాం, అది వేస్తాం, ఏదో అన్నారు. పైసలు తీసుకుంటారు, సప్పుడాకా వెళ్ళిపోతారు. నువ్వు ఓట్లు వచ్చేయడం కూడా వస్తారు. ఇగో నీళ్ళు, ఇగో 1 నెల 2 నెలలు అవుతుంది బిడ్డ, దీని దాది లేదు, పిదరాలేదు, మంచి నీళ్ళు తెలివై నా మురికి నీళ్ళు తెలివై ఏం చేస్తాము. పిల్లలు స్కూల్ పోతే వాళ్ళు ఉంటారు, అట్లా ఉంటారు, ఈ అడ్డమైన దోమలు ఇవి గడిచి ఎట్లా జ్వరాలు ఇట్లు. ఈ పిల్లలకి ఏమన్నా చూసుకోవాలంటే మేము కష్టం చేసుకుంటాం, మొట్టు పని చేసుకుంటాం బిడ్డ.
అంత ఆ ప్రభుత్వానికే తెలవాలి మా బాధలు మా చెరలు మేము ఎన్ని బాధలు పడ్డాము ఎన్ని చెరలు పడ్డాము ఈ గుట్టకు ఆ తండ్రి సర్వేషన్కే తెలవాలి నాన్న ఎప్పటి నుంచి ఉంది ఈ డ్రైనేజ్ ప్రాబ్లం మీకు ఇప్పుడు 2 నెలలు అవుతుంది బిడ్డ 2 నెలల సంది ఒకటే వారుడు ఏం చేస్తాం ఎవర్ని ఏమంటాం అప్పుడు చిన్నోళ్ళు ఆ తీయండి చెయ్యండి అన్నీకి అప్పుడు ఓతుటిమి అంటుటిమి ఒత్తురు ఇప్పుడు ఇవ్వలేరు ఇక వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఆ పెద్దోళ్ళు ఏం పట్టించుకుంటారో ఏం చెప్తారో ఆ భగవంతుని తెలుసు ఈ తల్లి తెలుసు ఇక ఎక్కువ మాట్లాడలేను నాన్న వర్షాకాలం వచ్చిన తనకు ఎట్లుంటది ఇక్కడ అంత పరిస్థితి డ్రైనేజ్ ప్రాబ్లం ఎట్లుంటది ఇట్లనే వర్షము ఒక 4 రోజులు 5 రోజులు కొట్టిందంటే ఇక పారుడే పారుడు ఇక అట్లా నీళ్ళు వారుతుంటే ఎవరిని ఏమంటాము ఆ నీళ్ళకు బురద వచ్చి అండ్లా చేరి ఇట్లా నిండిందేమో వస్తారేమో వస్తారేమో అని కాముగా ఉంటాం అంతే మీ ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేరు ఇక్కడ ఇక ఎమ్మెల్యే ఇప్పుడు తిరుగుతున్నాడు ఆయన కూడా పోతున్నాడు పోయేస్తుండే ఏమయ్యా స్వామి చెప్పు అని అంటే ఏం చేయాలమ్మా ఇది వస్తలేరు వస్తారంట మెల్లగా వస్తారంట అంటాడు మా శేఖర్ రెడ్డి ఇంకంతే ఇక ఆయన మాట ఒక్క మాట తీసేయం కదా బిడ్డ పెద్దోళ్ళ మాట తీసేయద్దు కదా అట్లా భయం మాకు మళ్ళీ ఎలక్షన్స్ టైంలో వస్తారు కదా మరి అప్పుడు ఏం అడుగుతారు అడుగుతాం నాయన మాకు మోరేది మాకు పనులేవి మీ మీ పనులు మీరు ఎల్లగొట్టుకుంటారు కానీ మా పనులేవి అని అప్పుడు అడగనీక దమ్ము ఉంటుంది మాకు ఇప్పుడు మాట్లాడడానికి సర్దలేదు పోయినా కానీ పట్టించుకోరు అమ్మాయి పోతారు పోమ్మా అమ్మాయి వేస్తారు పో చేస్తారు పో అని అంటారు బెదిరిస్తారు నేను ఒక్కదాన్ని కానీ 10 మంది పోతాం అనుకో ఎవరి మాట వింటారు చదువుకున్న వాళ్ళది కావాలి చదువుకుంటే నీ నంబరు అది చూసుకొని అనుకుంటాను రాసుకుంటా ఇట్లా చూసుకుంటా ఏం పని చేస్తావు నన్ను ఎట్లా నువ్వు అడుగుతున్నావు నేను ఎట్లా చెప్తున్నా అప్పుడు మీ అసంటోళ్ళు అప్పుడు ముడి పడతారు అట్లా మాకు రాదు గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే కదా అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి ఉంది ఇక్కడ అంటే రాది ఆమె రాజలక్ష్మి ఉండే సైదాబాద్ నుంచి ఆమె వచ్చినప్పుడు అప్పుడు ఈ చిమిటి లేకుండే బిడ్డ అంత ఉట్టి దుక్కు ఉండే ఆమె వేపించింది రోడ్డు ఆమె వేపించింది నల్లలు అప్పుడు ఇక అప్పటి నుంచి జర ఈయన బద్దంబాలరెడ్డి ఈయన వచ్చిండు ఇంకప్పుడు మంచిగా అయిపోయింది ఆమె కంటే ఎక్కువ ఇంకా తేజ్ చేసిండు అబద్ధం ఎందుకు ఆయన వచ్చేసరలో కనవేయండి కానీ అన్నీ మంచిగా చేసిండ్రు ఇక నడుమ ఇక నీ ఓటు నువ్వు ఓటు నా ఓటు అని ఓట్లు చూసుకుంటారు కానీ ఈ ప్రభుత్వానికి ఏం చేస్తున్నాము ఎట్లా అని అది లేదు నాన్న ఎవరిని ఏమంటాము మనం చదువుకున్నావా నీకు ఏమైనా ధమాక్కుందా ఇట్లా అంటారు ఏం మాట్లాడాలి మాట్లాడలేము అది ప్రాబ్లం ఇక మీ చేతులు ఉందంతా అడిగి పోయి చెప్తే అరే నిజమా అవద్దమా అని వాళ్ళు చూసుకుంటారు అడికి వెళ్ళి ఇడికి వెళ్ళి పోటు దింపుకొని మీది పోయిందంత పోదా అడికి పోతుంది ఉన్నమాటకే సత్యానికి అబద్ధం ఆడితే అష్ట కష్టాలే వస్తాయి సత్యం ఆడితే ఒక్కటన్నా భగవంతుని తని పోతుంది పానీ యహి ప్రాబ్లం రైతా పూరా రోడ్ కి ఉప్పర్ పానీ బాగా దేతే రైతే కొంచెం సబ్ కర్తే రైతే నల్వాలే కు బోలే తో నల్వాలా నై సుంతా మంగళా డివిజన్ బోల్ కే మంగళా బిఎస్కే బాజు కే ఉన్కో ఆఫీస్ 3:30 बजे आता नल रोडों पे ऐसा पानी बहाते रहते मैडम और लाइट का प्रॉब्लम है एक और रोड का प्रॉब्लम है यहाँ पर कुछ गाड़ी टर्न नहीं होता कुछ नहीं होता इधर पार्किंग कर देते एक कौन सा बड़ा गाड़ी आना बोले तो भी वो प्रॉब्लम है यहाँ पर हमारा जी एमएलए साहब आते रहते देखते रहते एमएलए साहब बोलते गाड़ियाँ हटा लेना पीएस में कंप्लेंट भी करे से उन्होंने ऐसा कुछ भी नहीं है लेकिन यहाँ पर दूध का गाड़ी टन नहीं होता भैया हमारा मिल्क पॉइंट सेंटर है विजय डेयरी का दूध का गाड़ी पलटाएंगे बोले तो प्रॉब्लम होता है देखो मैडम लाइन से पूरे गाड़ियाँ हैं वहाँ पर टेनी जिधर लीक नहीं हो रहा उधर नीचे लीक हो रहा हो वो शामनगर मतलब नामपली डिवीजन आता हो मंगला डिवीजन नहीं आता वो आर के पेट से लीक होता मैडम डेली बोले तो डेवलपमेंट अच्छा इलाने मैडम ये ओवर वा डेवलपमेंट इलाने मैडम एम पेद अभी पट्टुकोर एम जर मैडम గతంలో ఇలాగే ఉంటాయి నేను 30 ఇయర్స్ ఇక్కడ ఉండి ఇట్లానే ఉంది మేడం మీ పేరేంటండి నా పేరు బాలకృష్ణ బాలకృష్ణ గారు చెప్పండి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కానివ్వండి లేకపోతే మీ ఎమ్మెల్యే కానివ్వండి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా డెవలప్మెంట్ ఇక్కడ జరిగిందంటారా మా దగ్గర స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చిందంటే ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలకు మా దగ్గర ఎస్సీ బీసీ ఎస్టీలు చాలామంది మా దగ్గర ఉన్నారు వాళ్లకు ఉన్నటువంటి వ్యక్తులకే వాళ్ళు బీసీ లోన్లు కానీ
दलित बंद यानी गृहकल्प निर्माण से इंडी वाले तत्लो वाले अभी डबूल दीकोनी वाल वाल इंबड़न व्यक्त वालू डेवलप तप इट डेवलपमेंट इक तूत मंत्र एलक्षन वो आवलपेवलपमेंटर का डेवलपमेंट इनकी चूस्ट कैमरा को अंदर गुंतल नीलू प्रवहितुड़ इकड़ना एट्ड डेवलपमेंट इप्दाकते जरगले इकड़ा ఎలక్షన్ అప్పుడే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ కనిపిస్తారు గానీ ఇప్పటిదాకా అయితే మా దగ్గర ఒక్కసారి కూడా మా ఎమ్మెల్యే మా దగ్గర పర్యటన చేయలేదు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి గురించి దీని గురించి మాట్లాడలేదు డెవలప్‌మెంట్ గురించి ఇప్పటిదాకా ఎటువంటి మాట మాట్లాడ ఎన్నోసార్లు మేము ఫిర్యాదు కూడా చేశాను కూడా ఆయన పట్టించుకోవడం లేదు ఇక్కడ సో చెప్తున్నారు డ్రైనేజ్ ప్రాబ్లం అలాగే ఇట్లా రోడ్లన్నీ గుంతలు గుంతలుగా ఉన్నాయని అలాగే మీకు ఇంకా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా కరెంట్ ప్రాబ్లం కానీ వీధి లైట్లు కానీ ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా వాటర్ ప్రాబ్లం అనేది మాకు ఎటువంటి లేదు గతంలో మాకు ముఖేష్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ మల్లనగుట్టపైన డెవలప్‌మెంట్ ట్యాంక్ చేసిండు ఒక 100 కోట్ల అభివృద్ధి అయిన వాటర్ ట్యాంక్ చాలా మంచి చేసినందుకు మాకు వాటర్ ఎటువంటిది ఇక్కడ ఇబ్బంది లేదు స్ట్రీట్ లైట్లు ఈ లైట్లు ఇబ్బంది అవుతున్నాయి ఎన్నోసార్లు ఒక్కొక్క గత ఈ మధ్యలో అయితే రెండు రెండు రోజులు ఒక్కొక్క రోజు కూడా కరెంట్ లేదు ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ గారు ఉన్నారు అయితే ఇక్కడ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదని చెప్తున్నారు కదా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కానివ్వండి లేదంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేరేస్ ప్రభుత్వం కానివ్వండి మీ డెవలప్‌మెంట్ కోసం ఏమైనా పోరాడుతున్నారా మన పోయినసారి ఉన్నటువంటి పరమేశ్వరి సింగ్ ఆమె అభివృద్ధి చేస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ ఎటువంటి అభివృద్ధికి కూడా ఇక్కడ లేదు చేయడం లేదు ఓకే ఒకవేళ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీకి ఏ మళ్ళీ తిరిగి ఎవరిని ఎన్నుకోవాలనే ఆలోచనలో ఉన్నారు మా దగ్గర ఇక్కడ ఏందంటే గోషమల్లి నియోజకవర్గంలో ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఉంటది కాబట్టి ధర్మానికి ఓటేసామని చెప్పి బీజేపీకి ఓటేస్తారు తప్ప వ్యక్తికి మాత్రం ఓటు రాజా సింగ్ ఎటువంటి కూడా ఓటు వేయరు కాకపోతే ఒక ధర్మానికి వేయాలని చెప్పి బీజేపీకి ఓటేయడం జరుగుతుంది ఇక్కడ ఈసారి ఏమైనా మార్పు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయా మార్పు అంటే ఇప్పుడు అభివృద్ధిని బట్టి ఇప్పుడైతే ఇక్కడ ఏ అభ్యర్థి ఇంకా మా దగ్గర నియోజకవర్గానికి ఎటువంటి ఎవరు కూడా టీఆర్ఎస్ కానీ బీజేపీ కాంగ్రెస్ నుంచి కూడా మంచి ధర్మానికి తీసుకువెళ్తుంటే ఎవరైనా సరే వాళ్ళకి ఓటు వేస్తారు ఇక్కడ మా ఏరియాలో బావి మంచి లేవు రోడ్లు ఆటో లేదు మా పిల్లలకు సేఫ్టీ లేదు ఇక్కడ ఒక బస్సు వాడాలి మంచిగా ఆటోలు రావాలి ఎవరు రా ఇంద్రానగర్ అంటే భయపడతారు రారు సరిగ్గా ఇంద్రానగర్ అంటే భయపడతారు నీ ఇంద్రానగర్ అంటారు ఇది భయపడతారు అందరూ ఎవరు రమ్మంటే రారు ఇక్కడ ఎంతమంది లీడర్లు వస్తారు కానీ ఎవరు డెవలప్ చేయలే ఇది 50 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ బస్తీ వాడి అభివృద్ధి లేదంటారా ఏముంది ఏం లేవు ఒకప్పుడు లైట్లు లేకుండా లైట్లు తెచ్చిర్రు లైట్లు తెస్తే అయిపోతుందా పిల్లలు ఒకరికొకరు పెరుగుతూనే ఉన్నారు పిల్లలు పెరిగినప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం మంచిగా బస్సులు ఉండాలి పోనీకే రానికే బస్సు ఉండాలి ఆటో ఉండాలి ఏం లేవు మాకు ఇక్కడ మీరు కూరగాయల వ్యాపారం చేస్తున్నారా కూరగాయల వ్యాపారం చేస్తాను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నేను కూరగాయలు అమ్మవాటి 40 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి చేకూరుతుందా ఏం తీసుకోలేమ్మా నేను ఇప్పటిదాకా ఎవరి మీద ఆశ పడలే నేను ఎవరి మీద తీసుకోలేదు నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు ఇక మనకు ఎవరు మంచిగా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు రావాలి బస్సు కావాలి ఇంద్రానగర్ ఇప్పుడు మనకు బస్సు కావాలి బస్సు ఉంటే పిల్లలకు సేఫ్టీ ఉంటుంది ఎవరైనా ఎమ్మెల్యే మీకు హామీ ఇచ్చారా ఇక్కడ మీకు ఎలక్షన్ ముందు కానివ్వండి బస్సు తెప్పిస్తామని వస్తుంది మంచిగా సేఫ్టీ ఉంటుంది అని అన్నారు ఈ రోడ్లు పెద్దగా చేయాలి బస్సు కావాలి అంతే ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చారు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ మీ ఏరియాకి వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు మస్తు సార్లు కానీ వాళ్ళకు కనిపిస్తలేదా ఇవే మురికినీళ్ళకి వస్తారు మురికినీళ్ళకి పోతారు పుట్టి పెరిగాను ఇక్కడ నేను ఇంతకుముందు బద్దం బాలరెడ్డి గారు ఉండే వాళ్ళ చేతి పైన అభివృద్ధి జరిగింది సెకండ్ టైము ముఖేష్ గౌడ్ గారు వారి చేతి పైన అభివృద్ధి జరిగింది వాటర్ సమస్య కానీ రోడ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ వాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది ఇక ధర్మం పేరు మేము ఎమ్మెల్యే గారికి 10 సంవత్సరాలు ఓటేసినాం
ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తారు, ఓటు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ డెవలప్మెంట్ పని ఎటువంటి చేయలేదు. ఈ రోడ్డుకి ఆ కింద ఉన్న రోడ్డుకి ఒకసారి మీరు చూసుకోండి, మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ముఖేష్ అన్న వేసిన రోడ్డు ఇప్పుడు కూడా గట్టి ఉన్నాయి. అది ఎమ్మెల్యే గారు వేయించారు కానీ అవి 5 ఏళ్ళు కూడా కాలేదు. ఆ రోడ్డు చూడండి, మీకే తెలుస్తుంది మీ కంటితోని. ఇప్పుడు మీరు మీ ఏరియాలో ఏం డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు? మా ఏరియాలో మేడం మాకు రోడ్డు సమస్య ఉండొద్దు, అన్నీ డెవలప్మెంట్ కావాలా, మాకు అదే ఒకటి ఎక్కువరిక. డబుల్ బెడ్రూమ్ అంటున్నా వాళ్ళకి ఇప్పిస్తున్నారు, దళిత బంధు వాళ్ళకి, గృహలక్ష్మి వాళ్ళకి, అన్నీ వాళ్ళకే మేడం. సామాన్య ప్రజలకు ఏం దొరకలేదు. నేను అడిగేది ఒకటే, ప్రతి ప్రజలకు తీసుకొని మీరు నడవండి. ప్రతి ప్రజల ఓటు మీకు పడతాయి కదా, ప్రతి వాళ్ళకి మీరు తీసుకొని నడవండి. మేము 10 సంవత్సరాలు మీకు పనిచేసాం, దాని తర్వాత మీరు పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఎవరికి అడగాలి చెప్పండి? డబుల్ బెడ్రూమ్ రాలేదా? రాలేదు. రెంట్ హౌస్లోనే ఉంటాం. ఇది నా హౌస్ మేడం, ఓన్ హౌస్ ఇది. కాకపోతే మా ఎంబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, రెంట్కుంటారు వాళ్ళు. వాళ్ళు అప్లికేషన్ పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అప్లికేషన్ పెట్టి? మొన్న దాకా 2 నెలలు అవుతుంది మేడం. పెట్టినాను, కొంతమందికి రాలేవు. అంతకుముందు పెట్టిన వాళ్ళకు రాలేదు మేడం. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు, బయట వారు వాళ్ళు ఇస్తలేదు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరిని మరి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలనుకుంటున్నారు? మాకు బస్తీ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు వాళ్ళని ఎన్నుకుంటాం మేడం. 10 సంవత్సరాల ధర్మం పేరు మీద మేము ఒకటేసినాం కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు. సమస్యలు ఎవరు పట్టించుకోవాలి మేడం ఇక్కడివి చెప్పండి. మాకు డెవలప్మెంట్ కావాలి. మాకు ఎవరు చేస్తారు డెవలప్మెంట్? ఇక్కడ కార్పొరేటర్ పట్టించుకోడు, ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోరు, ఎవరిని అడగాలి? మీరే మీ కంటితో చూడండి. ఈ డక్కన్ ఎప్పటిది? 1989 అప్పటి డక్కన్, ఇప్పటిదాకా మారలేదు. ఇక్కడ రోడ్లు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. మళ్ళీ కూడా ముఖేష్ అన్న చేసిన టైంలో రోడ్లు నంబర్ 1 రోడ్లు. ఆయన చేసినది డెవలప్మెంట్ నంబర్ 1 డెవలప్మెంట్. ఇంతకుముందు బద్దం బాలరెడ్డి గారు ఉండే వాళ్ళు కూడా మంచి పని చేశారు. కానీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఉన్నారు కానీ ఏం పని చేయలేరు. ధర్మం పేరు మీద ఏం పని చేయలేరు. మాకు కావాల్సింది డెవలప్మెంట్. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఇక్కడికి వచ్చి మీ సమస్యల కోసం పోరాడుతున్నారా? ఎవరు లేరు మేడం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. మాజీ కార్పొరేటర్ మన పరమేశ్వర సింగ్ ఉంది, ఆమె కొట్లాడారు. కానీ ఏం అవుతలేదు మేడం. ధర్మం పేరు మీద మేము ఓటు వేసినాం కాబట్టి ఓట్లు తీసుకుంటున్నారు, జైశ్రీరామ్ అంటున్నారు. దాని తగ్గట్టు ఏం లేదు పని. మాకు కావాల్సింది డెవలప్మెంట్, మా బస్సుకి డెవలప్మెంట్ కావాలంతే. మేము కోరుకునేది అది. మీ పేరు? లక్ష్మి. చెప్పండి అండి, ఇక్కడ మీకు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు, అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ? ఉన్నది అట్లే, ఉన్నట్టే ఉన్నది. ఇంకేమున్నది అభివృద్ధి ఇక్కడ? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి? ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది, కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నల్లనీళ్ళు, నల్ల వాటర్, బస్సు ప్రాబ్లమే లేదు. ఆటోలు లేవు, బస్సులు లేవు. మా బస్తీకి ఇదే ఉన్నది డెవలప్. అది కానీ నీళ్ళు డ్రైనేజ్ ఏం లేదు. మీ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అన్ని మంచిగా ఉన్నాయి కానీ అట్లా గుంతలు అది ఉన్నాయి, అదే ప్రాబ్లం ఉన్నది. ఇంకా ఏం లేదు, మంచిగా ఉన్నది. నీళ్ళు అయితే మంచిగా వస్తున్నాయి, కరెంటు మంచిగా వేస్తున్నారు, పోతే అన్ని మంచిగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? రాలే. ఇక్కడ కొన్ని మందికి వచ్చిందంట, ఇంకా వస్తుంది అంటున్నారు. మీ పేరండి? నా పేరు శ్రీధర్ గౌడ్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్ అండి. నేను లాస్ట్ ఇది ఇప్పుడు కాదు, 30-35 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి ఇదే ఈ చెత్తకుండి రోడ్డు, ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అయితే మేము చిన్న ఉన్న పర్సన్ చూస్తాం. మీ రోడ్డు కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఇప్పటివరకు ఏ పొలిటీషియన్ వచ్చినా ఇప్పటివరకు ఎవ్వరు కూడా కేర్ తీసుకోవాలి. ఖాళీ ఓట్ల కోసం వస్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు, కానీ మళ్ళీ ఇప్పటివరకు లేనే లేదు. ప్రాబ్లం అయితే సాల్వ్ అయితేనే లేదు ఈ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఇప్పుడు నెరవేర్చారా ఇచ్చిన హామీలు? ఈ బస్సుకి వేరే బస్సు ఏమో, మా బస్సుకి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదండి. చూస్తున్నారు కదా, మీరు చూడండి, డస్ట్బిన్ చూడండి. ఇప్పటి కాదు, మేము చిన్న ఉన్నప్పుడు లాస్ట్ 35-40 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లమ్. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ పెట్టినా కానీ వస్తున్నాం చేస్తున్నాం అంటారు కానీ చేంజ్ చేశారు. అక్కడ చూడండి, నాలో చూడండి, అక్కడ చూడండి, అక్కడ చూపెట్టండి మీరు ఒకసారి నాలో. అది అయితే ఇప్పుడు కాదు, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి అలాగే ఉంది. ఇప్పటి వరకు ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. సో మీ ప్రాబ్లమ్స్ కోసం ప్రతిపక్షాలు అనేవండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేదంటే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా పోరాడుతున్నారా మీ సమస్యల గురించి? కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలకు కూడా అన్ని అప్లికేషన్ పెట్టడం అయింది. ప్రతిరోజు నేను ఫోటో తీసేసి
జిహెచ్ఎంసీకి ప్రతిరోజు పెడతాను ఫోటో, నా మెయిల్ ఐడి నా ఫోన్ నంబర్ చూసుకుంటానలో కంపల్సరీ ఉంటుంది, నా ఫొటోస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. కానీ ప్రాబ్లం మాత్రం వస్తున్నామంటారు, చేస్తారంటే ఫోన్ చేస్తారు, వచ్చి క్లీన్ చేసిపోయినాక ఫోన్ చేస్తారు. కానీ ఇప్పుడు 3 డేస్ అయ్యి దియ్యక డస్ట్బిన్ దియ్యక. గతంలో కూడా ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు ఎమ్మెల్యేకి ముందు ఇప్పటి వరకు ఏది ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే మాది కాలేదు. మా మెయిన్ డేనిస్ ప్రాబ్లం ఒకటి, డేనిస్ ప్రాబ్లం ఒకటి, డస్ట్బిన్ ఒకటి ప్రాబ్లం మెయిన్ ఇది. ఇప్పుడు ఇంకొక మార్నింగ్ పూట వచ్చిరనుకో రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు రోడ్ మొత్తం జామ్ అయితే ఆ డస్ట్బిన్ దిక్కని రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతే రోడ్ కూడా పోనే పోతుంది. ఎన్ని రోజుల నుంచి ఈ చెత్త అంతా ఇక్కడ ఇట్లా ఉంటుంది? లాస్ట్ చెప్తున్నాను మేడం, 35 ఇయర్స్ నుంచి ఇది ఇలాగే ఉంది. ఆలోచించాను 35 ఇయర్స్ నుంచి, ఇప్పుడు కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మీరు ఎవరికి మరి ఎవరిని తీసుకోవాలని నిలబెట్టి అడుగుతాం? మరి ఇదే డస్ట్బిన్ లో నిలబెట్టి వాళ్ళని అడుగుతాం. మరి ఈ డస్ట్బిన్ క్లియర్ చేసేదాకా మాకు ప్రాబ్లం ఏం సాల్వ్ చేసేదాకా మేము ఇయ్యమని చెప్తాం. వాళ్ళైతే రాని ఈసారి వచ్చినాక, మా ఇంటి ముంగట్నే ఉంది కదా, వచ్చినాక చూపెడతాం. ఆడనే నిలబెడతాం, డస్ట్బిన్ ముంగట్నే నిలబెట్టి మేము ప్రాబ్లం సాల్వ్ చేయించుకుంటాం. ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి చేకూరుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి. మాత్రం ఒక్కరి కూడా రాలేదు మేడం డబుల్ బెడ్రూమ్, ఈ ఏరియాలో మాత్రం ఒక్కరి కూడా రాలేదు. పెన్షన్స్ వస్తున్నాయా ఎవరికైనా? ఏమో మేడం, నేనైతే పెన్షన్ ఎలిజిబిలిటీ లేదు, వచ్చేటోళ్ళకి ఏమో తెలియదు. మరి కానీ ఈ డబుల్ బెడ్రూమ్ మాత్రం ఈ ఏరియాలోకి ఒక్కరికి రాలి, డస్ట్బిన్, ఈ జిహెచ్ఎంసీది డ్రైనేజ్ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవుతలేదు. మీ పేరేంటండి? నా పేరు శ్రీనివాస్ యాదవ్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? 45 సంవత్సరాల నుంచి ఉంటారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేశారు? ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఏ ఒక్క అభివృద్ధి మాత్రం ఇక్కడ చేయలేరు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం వచ్చేసి కాంట్రవర్సీ భాషను ఇవ్వడం, అది చెప్పడం అంతే. ఇక్కడ ఆయన ఒక టైం కౌన్సిలర్ చేశాడు, కౌన్సిలర్ చేసిన తర్వాత 2 టైంలు ఎమ్మెల్యే అయిపోయింది, 10-15 దినాల్లో ఎమ్మెల్యే కూడా అయిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తము, ఇట్లా కనీసం ఆయన తనకి ఎంతోమంది వెళ్ళి పెట్టడం జరిగింది, స్థానికులు మొరబెట్టడం జరిగింది. ఆయన కూడా ఇదే రూట్ నుంచి తిరుగుతుంటాడు, ఎమ్మెల్యే గారు కౌన్సిలర్లు అందరూ ఇదే రూట్ నుంచి తిరుగుతారు. ఎన్నడూ కూడా పట్టించుకోలేరు వీళ్ళందరూ ఎవరు కూడా. ఒకటి ఏంటంటే ఇది వచ్చేసి షార్ట్ సర్క్యూట్, ఇప్పటికీ 7-8 సార్లు మొత్తం తగలబడిపోయింది, మొత్తం ఇదంతా తగలబడిపోయి ఒకసారి బిల్డింగ్ కూడా అంటుకోవడం జరిగింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కచరాది కూడా చెప్తున్నాం, వాళ్ళు ఏంటంటే మాకు పాయింట్ కావాలంటారు, ఆ కచరా బండ్లు ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఆఫీసర్స్. ఒకటి రెండోది ఏంది, ఇక్కడ డేనీసు మాత్రం మేము 38 లేదని చిన్నగా ఉన్నప్పుడు దాన్ని చూస్తున్నాం. అదే పరిస్థితి ఇవాళ ఏంటంటే నల్ల రాలేదు కాబట్టి అట్లా ఉంది. రోడ్లు చూడండి, రోడ్లు వేసిన తర్వాత 8 దినాలకే ఈ విధంగా రోడ్లు తయారవుతాయి. రోడ్డు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా వచ్చి ప్రజల ప్రాబ్లమ్స్ పట్టించుకున్న పాపాన్ని ఎప్పుడు కూడా ఓలేరు. ఆయన ఇంటికే పరిమితి అవుతాడు, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళినా దాఖలు ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడన్నా వచ్చిందంటే ఇట్లా వెళ్ళి పోతుంటే కూడా ఏ ఒక్క పని ఇప్పటిదాకా చేసింది లేదు. ఆయన జనాలు మస్తు మంది వెళ్ళి మొరపెట్టుకోవడం కూడా జరిగింది ఆయన. అదేవిధంగా మాకు డబుల్ బెడ్రూమ్ అంటారా, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కొంతమందికి వచ్చినట్టున్నాయి పింఛన్స్, అయితే అందరికీ వచ్చినాయి పింఛన్స్, గవర్నమెంట్ స్కీమ్ వల్ల పింఛన్లు కూడా అందరికి వచ్చినాయి. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ ఇక్కడ అభివృద్ధి జరగాలనుకుంటున్నారు? మాకు ఇక్కడ వచ్చేసి వాటరు, అది ముఖేష్ అన్న పుణ్యాన మీద రిజర్వాయర్ కట్టిరు, మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి డేనీజు రోడ్లు, శానిటైజర్, కచరా, ఈ మలేరియా పిల్లలకు డెంగ్యూ మలేరియా ఇవన్నీ 15 దినాలకు 20 దినాలకు ఒక్కొక్కరికి 2 రెండుకి వస్తూనే ఉంటుంది. ఇట్లా ఇవ్వాలి, అది దాని దిక్కేలేదు అంతా, వీళ్ళు పట్టించుకోరు వీళ్ళు మలేరియా వాళ్ళు కూడా. అది ఉంది అట్లా నీళ్లు నిలవడంతోని అది మొత్తం ఇట్లా అవుతుంది. ఇది ఒక్కటే ప్రాబ్లం అని కాదు, చుట్టుపక్కల మొత్తం అవే ప్రాబ్లమ్స్. ఈ రోడ్లు ఇవే విధంగా ఉంటాయి. కావాలంటే ఎమ్మెల్యే ఇంటి ముందరనే ఎప్పటికీ నాలా మొగ్గుతూనే ఉంటుంది. ఆయన 2 సార్లు గెలిచిండు ఆయన, ఇప్పటికి కూడా వెళ్ళి చూడండి మీరు వెళ్ళేటప్పుడు ఆయన ఇంటి ముందరనే పారుతూనే ఉంటాయి నీళ్ళు. ఎప్పటికీ ఎప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకునే పాపనా పోలేడు. ఏంటంటే కాంట్రవర్సీ స్పీచ్ ఇవ్వాలి, ఇంట్లో కూర్చోవాలి అంతే ఆయన ఇప్పటిదాకా. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరిని, ఏ అభ్యర్థిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ నియోజకవర్గంలో? నెక్స్ట్ అయితే ఇప్పటి మట్టుకైతే ఆయన ఎమ్మెల్యే ఉన్నా కానీ లేనట్టే అని ప్రజలే అనుకుంటారు. మీరే చూసారు ప్రజలు, మేము కూడా అదే అనుకుంటాం. ఆయన ఉన్నా లేకున్నా కూడా ప్రజలందరూ ఒక డిసైడ్ అయిపోయారు మొత్తం. ఆయనకి ఇస్తే అయితే కంపల్సరీ ఓడగొట్టడం జరుగుతుంది. ఓ మంచి క్యాండిడేట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం వేసి, రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి వేసి చేస్తే మా డెవలప్మెంట్స్ మొత్తం డెవలప్ చేసుకోవచ్చు అని మేము ఆ విధంగా అనుకుంటున్నాం. పబ్లిక్లో ఒక మెంటాలిటీ అట్లా వచ్చేసింది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని వేస్తే ఏం పని కావడం లేదు. వాళ్ళు వచ్చి కనీసం వాళ్ళు వచ్చే బడ్జెట్ అనేది వచ్చి ఖర్చు పెట్టడం లేదు. ఇక్కడ వాళ్ళు కానీ వాళ్ళ కౌన్సిలర్లు కానీ ఎక్కడో తిరిగిన పాపన పోలేరు. మళ్ళీ వచ్చే పోయే రూట్లు మొత్తం ఇవ్వాలి.
కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఈ డెవలప్మెంట్ కోసం పోరాటం లేదా? 2009 ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మాకు ఒక రిజర్వేర్ కట్టించిండు, తాగునీటికి సమస్య లేకుండా ఆయన ఒక్కనే చేసిపోయాడు. దాని తర్వాత ఆయన కౌన్సిలర్ అయిండు, 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, కానీ ఏది కూడా ఇప్పటిదాకా పట్టించుకునే పాపనే పోలేదు, ఏ ఒక్క డెవలప్మెంట్ లేదు. ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా, కనీసం స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఏమైనా మీ గురించి పట్టించుకొని ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నారా? ఏమీ లేదు, జీరో డెవలప్మెంట్. వాళ్ళు అసలు కార్పొరేటర్ ఏం వర్క్ చేయాలనో ఏం లేదో కూడా తెలియదు వాళ్ళకి. అసలు ఏంటంటే ఏదో ఇచ్చినాం గెలిచినాం అన్నట్లు తప్పితే కానీ ఏరేది ఏమీ లేదు. ఈ ప్రాబ్లమ్స్తో వెళ్ళినప్పుడు ఎలా స్పందిస్తున్నారు కార్పొరేటర్? మేమైతే వెళ్ళాము, వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయరని ప్రజలు వెళ్తున్నారు, వాళ్ళకు కూడా ఏమీ లేదు. అట్లా సబ్ చీజ్ కా డెవలప్మెంట్ చెయ్యే మేడం, రోడం కా హై, మోరియం కా హై, హర్ చీజ్ కా హై, కౌన్ సీ చీజ్ కర్ రహే బోలో యా. ఖాళీ ఆయే 5 సార్ పహలే ఓట్ లేనే కే టైం పే లే లేకే చలే గయే, ఉస్కే బాద్ ఆజ్ తక్ దిఖే భీ నహీ. దేఖో మేడం, యే రోడ్ జారీ నా, యే జబ్ సే ఎమ్మెల్యే రాజా సింగ్ బనే హువా ఇధర్ కుచ్ డెవలప్మెంట్ నహీ హై, ఔర్ యే కౌన్సిలర్ తవజ్జు నహీ దేతా యే బస్తీ కో. యహాన్ కీ పబ్లిక్ కో ఇత్నీ పరేషానీ హో రహీ హై కీ హమ్ బతా నహీ సక్తే. ఏక్ లారీ ఏక్ ఆటో పాస్ నా హోతా యహాన్ సే, ఆప్ దేఖియే యే ట్రాఫిక్ జామ్ హో జాతీ పూరా, ఛోటే ఛోటే బచ్చే చల్తే చల్తే గిర్ జాతే, గాడియోన్ కే టైరాం ఫుట్తే. ना काउंसलर काम का, ना एमएलए काम का. अब हमारा एरिया एमपी है असदुद्दीन अवैसी साहब, आप तो बस्ती को तवज्जो नहीं दिए यहाँ पर, कहीं को नहीं दे रहे. वोट के डम पे आते, इसको वोट डालो उसको वोट डालो बोलते, कोई आता ना कोई जाता. ऑफिस को गए तो ऑफिस में नहीं मिलते. अब करे तो क्या करना बताइए आप. इसलिए आपसे गुजारिश है कि आप चैनल पर डालिए, अच्छे से अच्छा काम कराओ. बोलो जब अखल आती इन लोगों को. ఇంకొక 15 డేస్ అయితే ఎలక్షన్స్ కోడ్ వచ్చేస్తుంది, ఆ కోడ్ లోపల మాత్రం ఇది కాదు. అంత లోపల మాత్రం యాక్షన్ తీసుకుంటే మాత్రం ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ కానీ రోడ్డు మీద తిరుగుతాడు, లేకుంటే మళ్ళీ వాళ్ళు ఈ రోడ్డు మీదకి వచ్చారంటే మేమైతే అడ్డుకుంటాం, వాళ్ళని నిలదీసి అడుగుతాం. ఈ దసరా లోపల మాత్రం ఈ డస్ట్బిన్ కానీ ఈ రోడ్డు కానీ పోతేనే వాళ్ళు ఈ రోడ్ల మీద తిరుగుతారు, కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ, లేకుంటే మాత్రం మేము మాత్రం ఈ బస్సులో మాత్రం అడ్డుకొని వాళ్ళని మాత్రం ప్రశ్నిస్తాం. చూసారుగా, ఇది గోషా మహల్ పబ్లిక్ రెస్పాన్స్. చూడాలి మరి రానున్న రోజుల్లో తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. అటిల్ అండ్ కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.